హాయ్ వ్యూస్, మొన్న నన్ను కొంతమంది బయట కలిసినప్పుడు అడుగున్నారు, అదేంటి నీ ఛానల్లో వచ్చేసి ఈ ఇంటర్మీడియట్ పరీక్షలో RRR సినిమాకి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు కదా, దానికి సంబంధించి వీడియో చేయలేదు ఏంటి అని. సండే రోజు ఇద్దాం నేను చెప్పేసి ఆపేనులే అని చెప్పేసి అన్నాను. సో సండే రోజు మనం ఏదైనా కొంచెం డిఫరెంట్ వేలో ఉండాలి కాబట్టి సో ఆ వేలో ఇంతకీ అందులో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, ఇంగ్లీష్లో మనకి మామూలుగానే ఓన్గా ఏదైనా పారాగ్రాఫ్లు రాయటం కావచ్చు, ఏదైనా ఆర్టికల్స్ రాయటం కావచ్చు, లైక్ ఏవీలో ఉంటాయి. ఆ వేలో రీసెంట్గా వచ్చినటువంటి RRR సినిమా మీరు కనుక చూసినట్టయితే, ఆ సినిమా బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ అనేది చవి చూశారు కాబట్టి వాళ్ళు, అందులో కౌమరం భీమ్ క్యారెక్టర్ ఎవరైతే చేశారో జూనియర్ NTR, అతనిని మీరు ఒక జర్నలిస్ట్గా మీరు అతనిని ఇంటర్వ్యూ చేసే సందర్భం వచ్చింది. మీరు అతనితో ఏ రకంగా ఇంటర్వ్యూ చేస్తారు అది మొత్తం రాయండి అన్న వేళ ఒక క్వశ్చన్ అడిగారు. సో దానికి సంబంధించి నాకు తెలిసి ఆల్మోస్ట్ మొత్తం ఉంది 100 మంది అభ్యర్థులు అనుకుంటే, ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన 100 మంది అభ్యర్థులు అనుకుంటే, ఈ 100 మంది అభ్యర్థుల్లో 90% మంది ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేశారని అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే చాలా ఈజీగా ఉండొచ్చు అండ్ తెలిసి తెలియకుండానే మనలోటువంటి స్కిల్స్ అని కూడా ఆ సమయంలో బయటకు వస్తాయి. సో ఆ క్వశ్చన్ పేపర్ ఎవరైతే రెడీ తయారు చేస్తున్నారో నిజంగా వాళ్ళని నేను అయితే అప్రిషియేట్ చేస్తూ ఉన్నా. విద్యార్థులకి పరీక్ష అనేది చాలా సులభంగా ఉండాలన్నా, అట్ దిస్ అంటే వాళ్ళ ఉన్న స్కిల్స్ బయటపడాలి అన్నా, ఈ టైప్ ఆఫ్ ఫార్మాట్లో క్వశ్చన్స్ కనుకుంటే నిజంగా బాగుంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ నీకున్న స్కిల్స్ ఏంటి, గ్రామర్ కావచ్చు, సెంటెన్స్ ఫార్మేషన్ కావచ్చు, లైక్ ఈవేళ బయటపడాలన్నప్పుడు ఏం చేయాలా, నీకు రెగ్యులర్గా అలవాటు, ఐ మీన్ రెగ్యులర్ ఫార్మాట్లో నీకు తెలిసింది, నీకు ఇంట్రెస్ట్ ఉన్నది ఏదైనా అడగాల, ఆ వేళని ఈ క్వశ్చన్ అనేది ఉంది. సో RRR సినిమా సంబంధించి, జూనియర్ NTR సంబంధించి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పేపర్లో అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే అదే, RRR సినిమా సక్సెస్ అయింది, జూనియర్ NTR కాంప్రమైజింగ్ క్యారెక్టర్ చేశాడు, ఆ కాంప్రమైజింగ్ క్యారెక్టర్ని ఆ పర్సన్ ఎవరైతే ఉన్న జూనియర్ NTR అతను నువ్వు ఇంటర్వ్యూ చేయబోతున్నావు, ఒక జర్నలిస్ట్గా ఏమి ఇంటర్వ్యూ చేస్తావు, ఎలా అడుగుతావు, అదే చెప్పు అని చెప్పేసి అన్నారు, అదే రాయన్నారు, అదే క్వశ్చన్.